హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. ముందుగా 5 పెద్ద సైజ్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు తీసుకోవాలి. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బెండకాయలని చిన్న పీసెస్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని, ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక బెండకాయలను కూడా యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్నాక చేప ముక్కలను కూడా యాడ్ చేసుకుని, ఇప్పుడు ముందుగా ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకున్నాక చేప ముక్కలను యాడ్ చేసుకుని ఇందులోకి ఉప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు 4 టేబుల్ స్పూన్స్, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం ఫిషెస్ మొత్తం ఉడిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మసాలా మొత్తం చేపలకి బాగా పడుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒకసారి కలుపుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి మసాలా రెడీ చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని మొత్తం యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకున్నాక మసాలాని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ మసాలా యాడ్ చేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 15 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చాలా టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్.